మూడు నెలల పాప పోడు భూముల కోసం, భూమి విముక్తి కోసం ఈ బిడ్డ మూడు నెలల పసిపాప ఈ క్రూరమైన రాక్షస పాలన కేసీఆర్ తో జైలుకెళ్లిన చిన్న బిడ్డ కూడా ఇవాళ ఈ తెలంగాణ ఈ అమ్మాయి మీద డెకాల్టీ కేసులు, భూ కబ్జా కేసులు పెట్టి తల్లినే కాదు బిడ్డను కూడా జైలుకు పంపించిన దుర్మార్గమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ నేను అడుగుతున్నా, ఈ చిన్న పాప ఏం పాపం చేసింది? తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే ఈ చిన్న బిడ్డ చేసిన నేరమా? వీళ్ళ తల్లిదండ్రులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2006 అటవీ భూముల చట్టం తీసుకొచ్చి ఏ పోడు భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుండ్రో వాళ్ళకు ఆనాడు పట్టాలు ఇస్తే హరితహారం ముసుగులు ఇవాళ వాళ్ళ భూములు గుంజుకుంటుంటే బాధతో దుఃఖంతో ఫారెస్ట్ అధికారులకు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ఈ భూమి మాది, ఈ భూమి పోతే మా ఆత్మ గౌరవం పోతుంది, ఈ భూమి తీసుకునే బదులు మా ప్రాణాలు తీసుకో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కొడతాడితే తల్లిదండ్రులనే కాదు మూడు నెలల బిడ్డను కూడా జైలుకు పంపించిన ఒక రాక్షసుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ రాక్షసుడి కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. 4 కోట్ల ప్రజల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ 4 చేతిలో బందీ అయింది. ఈ దుష్ట చతుష్టయం చేతిలో నుంచి ఈ తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి.